జాతీయ స్థాయిలో మారుతున్న సమీకరణాల్లో ఎన్డీఏలోకి మరోసారి వైసీపీకి ఆహ్వానం అందింది సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలోనే ఈ ఆహ్వానం స్పష్టం చేశారు అదే సమయంలో కీలక తీసుకున్నారు ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనలో కీలక అంశాలపైన చర్చలు జరిగాయి ఈ నెల పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఈ సమావేశాల్లోనే కేంద్రం రెండు కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు నిర్ణయించింది ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వ ముఖ్యులు మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు తాజాగా తనను కలిసిన ముఖ్యమంత్రి జగన్ వద్ద ప్రస్తావించారు ఈ విషయంలో ఒక అవగాహనకు వచ్చినట్లు సమాచారం యూనిఫామ్ సివిల్ కోడ్ యూసీసీ బిల్లు నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీసెస్ అథారిటీ బిల్లు సమయంలో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని ప్రధాని కోరగా వైఎస్ జగన్ దానికి అంగీకరించినట్లు చెబుతున్నారు కేంద్రంతో సయోధ్యతో వ్యవహరిస్తూనే సీఎం జగన్ రాష్ట్రానికి రావాల్సిన బకాయిలన్నీ రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుతో సహా కేంద్రం నుంచి రావాల్సిన వివిధ బకాయిల కింద సుమారు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల నిధులను రాబట్టిన జగన్ తాజా సమావేశంలో మరిన్ని నిధుల కోసం అభ్యర్థించారు గత నాలుగు సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంతగా జగన్ మోడీలు సుమారు తొంభై నిమిషాల పాటు సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్కు బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీని ప్రకటించాలని పోలవరం ప్రాజెక్టు పునరావాసం కింద మరో పదివేల కోట్ల నిధులు విడుదల చేయాలని సీఎం జగన్ ప్రధానిని అభ్యర్థించినట్లుగా తెలుస్తోంది దీనికి మోడీ కూడా సానుకూలంగా స్పందించినట్లు చెబుతున్నారు వారంలోగా ఈ నిధులు రావచ్చని తెలుస్తోంది పార్లమెంటులో ప్రభుత్వానికి వైసీపీ ఈ నేపథ్యంలో మోడీ ఎప్పటి నుంచో అమలు చేయాలనుకుంటున్న యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లును ఎలాగైనా గట్టెక్కించాలని అనుకుంటున్నారు దేశ ప్రజల మద్దతు కూడగట్టేందుకు ఫోన్ నంబర్ ఇచ్చి మిస్డ్ కాల్ ద్వారా మద్దతు తెలపాలని కూడా నిర్ణయించారు ఈ రెండు బిల్లులు ఆమోదం పొందాలంటే రాజ్యసభలో వైసీపీ మద్దతు బీజేపీకి చాలా అవసరం ఎన్డీఏ పార్టీల నుంచి బీజేపీకి జగన్ నమ్మకమైన స్నేహితుడుగా మారారు ఇంతకు ముందు బీజేపీ ప్రవేశపెట్టిన కీలక బిల్లుల సమయంలో సైతం వైసీపీ మద్దతు లభించింది అందుకే ఎన్డీఏలోకి రావాలని కూడా జగన్ ను మోడీ కోరినట్లు తెలుస్తోంది ఎన్డీఏలో చేరే అవకాశం లేదని జగన్ చెప్పినట్లుగా సమాచారం ఎన్డీఏ ప్రభుత్వానికి జగన్ బయట నుంచి మద్దతు ఇస్తున్నారు ఇక ముందు కూడా తన సహకారం ఇలాగే ఉంటుందని జగన్ మోడీకి స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది